హలో హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్ ఓటింగ్ సరళి చూసుకుంటే మహిళలు వృద్ధులు అలానే వికలాంగులు బాగా తరలి వస్తున్నారు పోలింగ్ బూత్స్ కని చెప్పుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుంచే వాళ్ళంతా కూడా బారులు తీరారు పోలింగ్ స్టేషన్స్ వద్ద ఇప్పుడు కూడా అంటే ఇంత మండు టెండర్లో సైతం వాళ్ళందరూ కూడా నిల్చుని ఓటింగ్ వాళ్ళు చేస్తున్నారు అలానే ఇప్పుడు పీపుల్స్ సర్వే పీపుల్స్ పొలిటికల్ క్రిటిక్ అని చెప్పేసి ఒక సంస్థ ఇచ్చిన సర్వేలో ఇప్పటి వరకు వాళ్ళు టెన్ థౌజండ్ శాంపిల్స్ తీసుకుని ఓటింగ్ ఎలా జరిగింది అనే ఒక సర్వేని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అందులో వైఎస్ఆర్ సిపికి యాభై ఎనిమిది శాతం అలానే కూటమికి ముప్పై ఆరు శాతం ఓట్ ఓటింగ్ పడుతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు పదివేల శాంపిల్స్ తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా మహిళా ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు పోలింగ్ బూత్స్ అని చెప్తున్నారు బహుశా వృద్ధులు మహిళలు రావడం అనేది వైసీపీకి శుభ పరిణామంగా చెప్పవచ్చు దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న సర్వేస్ కూడా వైసీపీకే మద్దతు తెలుపుతున్నట్లు కూడా ఈ సర్వే కూడా తెలి తెలియజేస్తుంది సర్వే కాకపోయినా కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా టీవీలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అలానే మనం పర్సనల్గా వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఎక్కువగా మహిళలే బారులు తీరి కనిపించడం అనేది చాలా విశేషం ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో ఇదంతా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు చరిత్రలో చరిత్రలో లేని విధంగా ఓటింగ్ ఎక్కువగా పెరిగి ఎక్కువ పర్సంటేజ్ వచ్చే సూచనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొద్దిగా గొడవలు జరుగుతుంది ఓటింగ్ దాన్ని పోలీసులు సరిచేసి వాటన్నిటిని కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా సీఎం రమేష్ తను పోలింగ్ బూత్లోకి వెళ్లి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓటర్లకి కూటమికి ఓటేయమని చెప్పడం అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చగా మారింది అలానే లీడర్స్ అంతా కూడా పోలింగ్స్ పోలింగ్ బూత్స్కి వెళ్ళి ఎలా జరుగుతుంది అని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు అలానే ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఏజెంట్స్ కూడా దగ్గరుండి ఓటర్లతో ఓట్లు వేయించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నట్టుంది అలానే జనం కూడా వాళ్ళంతటికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటానికి ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు అందులో ముఖ్యంగా యూత్ లో కూడా ఎక్కువగా అమ్మాయిలు కనిపించడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్